సూర్యుడా భూవినేలు యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నా నీతి సూర్యుడా హలో ప్రైజ్ ది లార్డ్ గారు భూవినేలు యేసయ్యా శంభై గారు సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని చాలా ఆనందంగా మూసుకుందాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం, స్తుతి ఆరాధనలో పాల్గొందాం. లేచి నిలబడి మందలు గొర్రెలు లేకున్నను శాలలు పశువులు లేకున్నను చెప్తామై మాట ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును మందలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా మందలో గొర్రెలు లేకున్నను శాలలో పశువులు లేకున్నను మందలో గొర్రెలు లేకున్నను శాలలో పశువులు లేకున్నను కష్ట సమయమందేయాయాదితులు సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచుతో పోలి ఉన్నది. అక్కడ ఆపండి. రెండు ఎగ్జాంపుల్స్, మూడో భాగం తర్వాత చదువుదాం. మొదటి ఎగ్జాంపుల్ అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం. రెండో ఎగ్జాంపులు సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు. ఎక్కడైతే పెద్ద చిన్న లేదు, తారతమ్యం లేదు, గొప్ప భేద లేదు, ధనవంతుడు భేదవాడు లేడు, ఏ నువ్వు సీనియర్వి, నువ్వు జూనియర్వి, నువ్వు నిన్న కాక మొన్నొచ్చో, నా అనుభవం ఏంటో తెలుసా, నా అభిషేకం ఏంటో తెలుసా, నీ అభిషేకం ఏంటి, నువ్వేంటి, నీ స్ట్రెంగ్త్ ఎంత, నా స్ట్రెంగ్త్ ఎంత, నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, నా సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఈ తారతమ్యాలు లేని ఏ ఐక్యత అయితే ఉందో, అలాంటి ఫెలోషిప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏముంటుందని చెప్తున్నాడు ఆయన. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా అప్పుడు సెలవిస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు గ్రంథములో మొదటి వచనము హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు అని మొదటిది, తర్వాత మళ్ళా 18వ వచనంలో రెండవసారి మళ్ళా హిందూ దేశమని అదే ఎస్తేరు గ్రంథంలో రెండు సార్లు రాయించి ఇచ్చినందుకు ఈ భారతదేశానికి యేసుక్రీస్తు కూడా సోకాల్డ్ ఇప్పుడు చెప్తున్న చాలామంది బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఆ దేశం వాళ్ళు వచ్చారు, ఈ దేశం వాళ్ళు ఇచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చాడు, ఆ దేవుడిని తీసుకొచ్చారు అని వాదించే వాళ్ళందరికీ చెప్పండి, 1900 నుండి అంటే 52 నుండి 72 సంవత్సరం అంటే 20 సంవత్సరాల్లో ఆ సెంట్ థామస్ గారు, ఏ థామస్,
మాతో వచ్చిన విశాఖపట్నం థామస్ కాదు. విశాఖపట్నం థామస్ మాకు పైలట్, మమ్మల్ని జాగ్రత్తగా నడుపుతాడు ఆయన. కానీ ఆ పాస్టర్ గారు కాదు, అపోస్తలులలోనే ఎక్కువ అనుమానాల పక్షి అని అనేవారు. నేను అంటాం లేదు, నేను నమ్మను. మొదటి ఆదివారము ఆయన శిష్యుల గుంపులోకి వచ్చినప్పుడు నేను నమ్మనన్నాడు. రెండవ ఆదివారము యేసు ప్రభు సరాసరి లోనికి వచ్చి, తోమా నీ వేలు పెట్టి నువ్వు చూడు నా పక్కలో, అనుమాన పక్షిగా కాక విశ్వాసముగా చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పి ఆయన అభిషేకించాడు. ఆ మాటతో ఆయన ఇశ్రాయేలు దేశం నుండి అలా జరుపుకుంటూ కిందకి వచ్చాడు. అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుపు మేరకు మీ ఉద్యోగాలు విధులు పెట్టి, మీ మరి గొప్ప గొప్ప పరిస్థితుల నుంచి విధులు పెట్టి, మీరు ఎటువంటి వారికి ఉన్నారండి, విడిచిపెట్టి, అన్నీ విడిచిపెట్టి దేవుని సేవ కొరకు మీరు సమర్పించుకున్నారు. మిమ్మల్ని పిలిచేటి దేవుడు పిలిచి మిమ్మల్ని నా సొత్తు అంటున్నాడు కాబట్టి ఆయన సొత్తు అయిన మీరు, మనము అందరము కూడా దేవుని సేవ కొరకు మనం సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ యొక్క నామవరం శాటిలైట్ సిటీ ఫాస్టర్స్ ఫెలోషిప్ దైవ సేవకుల సదస్సు ఇప్పుడు జరిగింది. మరి ఈ యొక్క సదస్సులో అనేకమైన సాంఘిక కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ సేవకులందరూ గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఈ యొక్క పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఈ రాజమండ్రిలో ఉన్న సేవకుల సదస్సులు అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రాజులకే మహారాజు కృప చూపే.